అందుకొని యువరాజా వారి స్వయంవరానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన యువరాణులకు స్వాగతం సుస్వాగతం. అయిపోవటం ఏమైపోయింది, ఇప్పుడు మా యువరాజా గారు విచ్చేసి వారికి నచ్చేసిన యువరాణిని సెలెక్ట్ చేసుకుని ఆన్ ది స్పాట్ మ్యారేజ్ చేసేసుకుంటారు. యువరాజా వారు విచ్చేస్తున్నారు. ఈ అమ్మాయి పుష్పనగరం యువరాణి, భూలోకంలో జరిగిన అన్ని అందాల పోటీలోనూ పాల్గొని మిస్ భూలోకం అవార్డు కూడా స్వీకరించింది. త్వరలో జరగబోయే మిస్ ఇంద్రలోకం పోటీలకు వెళ్లి అప్సరసలతో పోటీ పడాలనుకుంటోంది. అనుకుంటాం కానీ అందాలు పర్మనెంట్ కాదు, ఆస్తులే పర్మనెంట్. ఆస్తుల వివరాలు చెప్పండి. సుమారు 24. నెక్స్ట్. ఈ అమ్మాయి కంచు నగరం కన్యా, టోటల్ ప్రాపర్టీ వాల్యూ 25 crores. నెక్స్ట్. ఎస్ సార్. ఈ అమ్మాయి వెండి నగరం యువరాణి, ఈవిడ ప్రాపర్టీ వాల్యూ 45 crores. నెక్స్ట్. ఎస్ సార్. ఈ అమ్మాయి నవరత్న నగర సంస్థానాధీశుల వారి కుమార్తె, ఈమె ఆస్తి విలువ 100 crores. నెక్స్ట్. ఇంకెక్క నెక్స్ట్, ఇదే లాస్ట్. అయితే ఈమెనే వరిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒరే రవి. రాత్రి పెళ్లి చేయను అన్నాడు, ఉద్యోగం లేకుండా పెళ్లి ఏమిటి అన్నాడు, దాంతో మొహం ముడుచుకుని వెళ్ళిపోయాడు. చచా అన్నయ్య, ఇవన్నీ కాస్ట్లీ కోరికలు, చీప్ గా ఎలకల మందు మింగడు, మింగితే పంది కొక్కల మందే మింగుంటాడు. మీరు తప్పకుండా నేను చెప్తాను. అన్నయ్య అన్నయ్య తలుపుతి అన్నయ్య అన్నయ్య, నీకు బోల్డ్ ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తావని ఎవరో వచ్చారు, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. అంతా హులక్, నిన్ను నిద్ర లేపుదామని కోశా. వేదవా, రియల్ లైఫ్ లో రిక్షా ఎక్కే బతికే అయినా కనీసం కల్లో అయినా కోటేశ్వరం అదో అనుకుంటే చెడగొడతారా? ఉద్యోగం ఎత్తుకోకుండా ఏమిటి పిచ్చుకోవాలా? అనుకుంటాం గాని ఉద్యోగం ఎందుకున్నానా, జీతం వస్తే ముష్టి 2000 వస్తుంది, అదే పెళ్లి చేసుకుంటే 30000 కట్నం వస్తుంది, దాన్ని బ్యాంకులో వేస్తే 3000 వడ్డీ వస్తుంది, అందుకని ఉద్యోగం కంటే పెళ్లే బెటర్. ఆస్తి లేదు ఉద్యోగం లేదు, ఏ తలకమాసిన నీకు 30000 ఇస్తాడరా? అలా అనకండి, మీ వారికి భార్య ఎత్తున కట్నం ఇచ్చే సంబంధం తెచ్చాను, పెళ్లి చేసి వాళ్లే ఉద్యోగం ఇప్పిస్తారు. నిజంగానా? అయితే పెళ్లి కూతురికి ఒక చిన్న లోపం ఉంది. ఏంటది? ఒక కన్ను లేదు, సింగిల్ ఐ మాత్రం ఉంది. ఏమిటి కన్ను లేదా? అనుకుంటా గానీ మనిషికి 2 కళ్ళుంటాడు, ఒక నోటితో గుణితో అడ్జస్ట్ అవ్వట్లేదు, ఇది కూడా అంతే. ఈ సంబంధం నాకు ఓకే. అదేమిట్రా, కట్నం కోసం కన్ను లేని పిల్లని పెళ్లి చేసుకుంటావా? డబ్బిస్తే కన్నేంటి, చెవులు ముక్కు నోరు అసలు మొహం కూడా లేని పిల్లని చేసుకుంటాడు అన్నయ్య. ఇది కరెక్ట్ పెరే గారు, వెంటనే పెళ్లి చూపులకు వస్తామని కబుర్ చేయండి. నేను చెప్పేది ఇంకా ఆలస్యం ఎందుకు, అమ్మాయిని చూపించండి. అమ్మాయిని చూపించబోయే ముందు ఓ చిన్న మాట, నేను మధ్య తరగతి వాడిని, మార్కెట్కి వెళితే ఏ వస్తువు చీప్ గా దొరుకుతుందో కనుక్కుని కొనుక్కునే అలవాటు. మరోలా అనుకోవద్దు, మీకు అమ్మాయి నచ్చిన నేనిచ్చే కట్న కానుకలు నచ్చకపోతే ఈ సంబంధం కుదరదు కదా. అవును, 100% కరెక్ట్. అందువల్ల మీరు ఎంతలో ఉన్నారో చెబితే. అసలు మీరు ఎంతవరకు తోగలరో ముందు మీరు చెప్పండి. అన్ని కలిపి 100000 రూపాయల వరకు ఇవ్వగలను. లక్ష? లక్ష మన లెవెల్ చాలా ఎక్కువ. అది కాదు, మా నాన్న ఒప్పేసుకున్నానండి, ఈ సంబంధం ఖాయం. చాలా సంతోషం బాబు. రాఘవయ్య మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా, లక్షలో లక్షణమైన సంబంధం సెటిల్ అయిపోయింది. మా అమ్మాయికి కూడా పెళ్లి చేయాలి, మంచి సంబంధం ఉంటే చూసి పెట్టు, 2 లక్షల వరకు ఇచ్చుకుంటా. 2 లక్షల? మాస్టర్ మీరు కొంచెం ఒకసారి రండి, చెప్తారు రండి. ఇప్పుడు ఏమిటి, మీ కూతురికి 2 లక్షలు కట్నం ఇస్తారా? అవును. నా మీద మీ అభిప్రాయం? నీకేమయ్యా బంగారం లాంటి కుర్రాడు. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే జన్మ జన్మల నుంచి మన ఇద్దరు మావ అల్లుడు అనిపిస్తుంది మామ. మరి సంబంధం ఖాయం చేసుకున్నారు, అదంతా నేను చూసుకుంటాను కదా, ఈ సంబంధం ఖరారు సరేనా? రండి. హలో సార్, మీ సంబంధం క్యాన్సిల్, ఆయన సంబంధం ఫైనల్. అదేంటి బాబు? అదంతే, మార్కెట్ లో ఎవరైనా చీప్ కొస్తున్నారో కనుక్కోండి, కొనుక్కోండి. మామగారు మేము వెళ్ళరామా? అది కాదురా, నువ్వేం మాట్లాడద్దు, మాది జన్మ జన్మల అనుబంధం. సార్ 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 సార్, పంపతీసి సంబంధం గాయం చేసినారా? 5 లక్షలు కట్నం ఇచ్చి ఇంకో సంబంధం తెచ్చాను బాబు. 5 లక్షల? అవును 5 లక్షలు. అయ్యి బాబోయ్, మార్కెట్ మంచి ఊపందుకుంది. సారీ అండి, పేరయ్యా నా శ్రేయోభిలాషి, ఆయన మాట కాదంటే తెగ ఫీల్ అయిపోతాడు, అందుకని అది షిఫ్ట్ అయిపోతా. అదేంటి బాబు, ఇప్పుడేగా మనది జన్మ జన్మల బంధం అన్నావు? అనుకుంటాం గాని ఈ జన్మల మీద నాకు అస్సలు నమ్మకం లేదండి. మీరెవరో నేనెవరనో, మనుషులు శాశ్వతం కాదండి, మార్కెట్ మాత్రమే శాశ్వతం. చిచి అమ్మా,
చీఫ్ గారు 2 లక్షలకే కొట్టేద్దాం అని అనుకుంటున్నాడు. 5 లక్షల సంబంధం ఖాయం చేద్దాం. పదండి పదండి, ఆగండి బాబు ఆగండి. ఏ 5 లక్షల కట్నం ఇచ్చేవాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు. ఏంటది? పెళ్లి కొడుకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలన్నారు. ఉద్యోగం కావాలి అంతే కదా, నాకు వదిలే, నేను చూసుకుంటాను. శుభం బాబు. రవి మాట్లాడితే అగాయిచ్యం ఏంటరా? తలుపు తీనన్నా. నీకేం కావాలో చెప్పరా? ఉద్యోగం. మొన్నదాకా పెళ్ళో పెళ్ళో అన్నావు, ఇప్పుడు ఉద్యోగం అంటావిట్రా? అనుకుంటాం గాని పెళ్లి చేసుకుంటే కట్నం ఒకేసారి వచ్చి పడుతుంది. అదే ఉద్యోగం చేసావనుకో నెల నెల కట్నం, అదే జీతం జీతం. అంత అర్జెంటుగా ఉద్యోగం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదంతా నాకు తెలియదు. అర్జెంటుగా ఉద్యోగం ఇప్పించకపోతే 5 లక్షల ఉష్కాకి, మర్యాదగా ఉద్యోగం ఇప్పించండి, లేకపోతే ఉరేసుకుని చేస్తా, ఫ్యాన్ కు తాడు కట్టి ఉంచా. ఒరేయ్ నాన్న, మీరేం దిగులు పడకండి. అన్నయ్య పోయినా మీకు తలకొరి పెట్టాను నేను కదా. అమ్మో అంటే నన్ను చావంటావా? అనుకుంటాం గాని మేము చావంటే నువ్వు చస్తావా? యూ ప్రొసీడ్ అన్నయ్య. ఏం చేయమంటారు? కాలేజీకి నడవలేక చస్తున్నాను. అన్నయ్య ఉరేసుకుంటే ఎంత సైకిల్ అన్నా నాకు వస్తుంది. అంటే నీ సైకిల్ కోసం నన్ను చావమంటావా? చస్తాను రా, ఇప్పుడే చస్తాను. మీ ఓవరాక్షన్తో నా ప్రాణం తీస్తున్నారా? నన్ను వదలన్నా, నువ్వెట్టి నాకు ఉద్యోగం ఇప్పించావు, కనీసం తమ్ముడికి సైకిల్ అని ఇస్తాను. అబ్బాబా, నీకు కావాల్సింది ఉద్యోగం అంతేగా? ఏదో ఒక ఉద్యోగం నామక వాస్తే. సరే, నా సెలవైన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అంతా మాట్లాడతాను, వెళ్ళి కలవు, నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు. థ్యాంక్ యూ నాన్న. అలాగే ఉద్యోగం 5 లక్షలు. వాళ్ళ ఇల్లు ఎందుకు బాబు? నేను వాళ్ళ మేనల్ ఉండండి, కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందామని వచ్చాను. సత్యం బో, నిన్న దేవుడు కూడా కాపాడలేడు. అదిగో ఆ ఇల్లే. ఆయన ఎవరండి? పెద్ద ప్రొఫెసరా? అంత సీరియస్ గా చదువుతున్నాడు? కాదు, ఆయనే మీ బావ, 10th చదువుకుంటున్నాడు. బావా? ఎవరు? అరే నేను బావా, ఆనందాన్ని. ధరించావు బావా? ధ్వనించడం అంటే ఏంటి బావా? నాటికి వినిపించావు అని అర్థం. అది సరే గాని నన్నేంటి అప్పడం నలిపేట్టు నలిపేస్తున్నావు? అపార్థం చేసుకోక బావా, దీన్ని అప్పడంలో నలిపేయటం అన్నారు, అభిమానం అంట. మీ అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా? ఓరి నాయన, అది సరే గాని ఇంట్లో కరెంట్ ఉంది కదా, నువ్వేంటి ఇలా కరెంటు స్తంభం కింద కూర్చుని చదువుకుంటున్నావు? ఈ లోకమందు పెద్దవారందరూ వీధి దీపముల కింద చదువుకుని గొప్పవారైతే, నేను నా కుటుంబ కష్టములు పోగొట్టుకున్నట్టుకు వారికి మెల్లనే వీధి దీపముల కింద చదువుకొంచుంటే. సారీ, నన్ను అపార్థం చేసుకో. లేదు, నా 10th క్లాస్ పరీక్షలు దగ్గర పడిపోయినాయి, నేను చదువుకోవాల్సిన బోల్డ్ ఉండిపోయింది. నీకోసం లోపల అమ్మకారు, నాన్నకారు, నౌకర్ రంగయ్య ఎదురు చూస్తున్నారు. వెళ్ళు. ఎంట్రీలో ఉన్న క్యారెక్టర్ ఇంత స్ట్రోక్ ఇస్తే ఇంకా ఇంట్లోకి వెళ్తే నా పరిస్థితి. ఓరి నాయుడోయ్, మల్లె పూలవాన, మల్లె పూలవాన, మల్లె పూలవాన, జల్లుల్లోన తడిసిన ఆనందాన, పలికెను మదివీణ. మల్లె పూలవాన, వాన 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 వాన. మావయ్య, మావయ్య. బాబు గారు, మీరా? మీరు మీరేనా బాబు గారు? నేను నేనే గాని ఈ వాటేసుకోవడం ఏంటో బాబు. అనుభూతి బాబు గారు, అనుభూతి. గుండె లోతుల్లోంచి పొంగిపోర్లే అనురాగం. అనురాగం లేదు, అవకాయ పద్దలేదు, వదలరా. ఈ ఎముకలు విరిగిపోతున్నాయి. ఎముకలు విరిగిపోతే మళ్ళీ అతుక్కుంటాయి. ఈ ఎమోషన్లు ప్రమోషన్ లాంటివి, ఓ పట్టాన రావు, వస్తే ఆపలేము. ఓరి దేవుడే. ఎవరది? ఎవరు? నేను మావయ్య, ఆనందాన్ని. నువ్వా? రా బాబు. చేతులు ఎంత ఎలా పెట్టాడు? వెళ్ళు బాబు. నేను వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇప్పటికే ఇద్దరు నన్ను నలిపి వండ చేశారు. తప్పు బాబు, తప్పు. అయ్యే గారి ఆప్యాయతని ఆదరణని ఆస్వాదించు బాబు. నేను ఇంచలేనయ్యా. తప్పు బాబు, రా బాబు. వద్దు, వెళ్ళు బాబు. పార్వతి, పార్వతి. ఏమిటి స్వామి? చూసావా ఎవరొచ్చారో? చూడు ఆనందం బాబు. అత్తయ్య, నువ్వు కూడా నన్ను యావువా? అభిమానం వస్తే వాటేసుకోవడం, ఆగ్రహం వస్తే కాటేయడం మా వంశాచారం బాబు. పార్వతి, రాక రాక నా మేనల్లుడు వచ్చాడు, మా అందరికి పంచభక్ష ప్రమాణాలతో విందు భోజనం ఏర్పడతాయి. నాన్నగారు, 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 నేను 10th క్లాస్ పాస్ అయ్యాను నాన్నగారు. చాలా సంతోషం బాబు. సరిపోదు బాబు గారు, సరిపోదు. ఈ ఎక్స్ప్రెషన్ చాలదు, సీను పండదు, గుండె పోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి. ఎంత పాస్ అయితే అంత అవసరం అంటావా? అవసరమే బాబు,
చాలా సంతోషం బాబు. ఇప్పుడు ఇప్పుడు భావన రక్తి కట్టింది బాబు గారు. నాన్నగారు, ఇంత చిన్న వయసులో నేను 10th క్లాస్ పాస్ అయినందుకు. ఇది చిన్న వయసా? అందుకే కదా బాబా ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించారు. 10th పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా? మరి అమెరికా ప్రెసిడెంట్? అమెరికా రమ్మని ఉత్తరం రాసి నా తెలివితేటలను గుర్తించి మన ఊరికి కలెక్టర్ని చేశారు. 10th పాస్ అయితే కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేశారా? విధి బలీయమైంది బాబు గారు, విధి బలీయమైంది. ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతుంటాయి. బాబు దిష్టి తీస్తానరా. బాబు ఏమిటి అపశకునం? అంత ఓవరాక్షన్ అక్కర్లేదు అత్తయ్య, గాలి కారిపోయింది అంతే.